తెలుగన్నారయ్య రేడియో ఇది ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు అంటాము. విలువ వినిపించు, వినోదాన్ని విజ్ఞానాన్ని అందించు. ఇది ప్రభాసాంధ్రులే కాదండి, ఇది తెలుగువారి గుండె చప్పుడు. మరి రోజున ప్రత్యేకమైనటువంటి అతిథి మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. మరి ఆ అతిథితో కొంచెం సేపు ముచ్చటించిన తర్వాత మీరు అతిథితో మాట్లాడుకోవాలి అని అంటే కనుక భారతదేశం నుంచి 9705322005కు ఫోన్ చేసి మాట్లాడండి. యుఎస్ నుంచి అయితే కనుక 9197012005, యూకే నుంచి కనుక అయితే 115-888-2005. స్కైప్ తెలుగన్నారయ్య రేడియో @gmail.com. మరి ఫేస్బుక్ పేజీ తెలుగన్నారయ్య రేడియో ఉంది కదా, మరి అట్లాగే వాట్సాప్ నెంబర్ 9705222005. మరి చెప్పుకోవాలని అంటే ఆయన గురించి, తెలుగు కీర్తనకు ఇది పర్వదినం అండి, తెలుగు జాతికి ఇది కీర్తి పదం. సప్తస్వరాలే ఏడుకొండలై సవ్వడి చేసిన మధురక్షణం, అన్నమయ్య ఆగమనం ఇది అపర అన్నమయ్య ఆగమనం. తల్లితంపై తల్లడిల్లు ఆ కృష్ణవేణమ్మ గర్భాశయంలో ప్రవేశించే ఆ సంకీర్తనుడాయ ఆయన. తెలుగు వెలుగులు పంచడానికే ఆ బాలుడి జననం, అన్నమయ్య ఆగమనం అప్ప అన్నమయ్య ఆగమనం. పాపడుగా నట్టింట పాకుతూ కీర్తనలెల్లో పాడానయ్యా, అన్నమయ్య నామము పలుకక గోరుముద్దలనే ముట్టడయ్యా. తెలుగు భారతికి వెలుగు హారతై ఎదలయ్యలో పద కవితలు కలయ, రాజమహేంద్రిలో జనించనయ్యా ఈ అపర అన్నమయ్య. ఇతడొక నడిచే ఒక కీర్తనయ్య. ఈ మహనీయుడి గురించి మనం చెప్పుకోవాలంటే అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అదివో అల్లదివో అని ఆ వాగ్గేయకారునితో పాడుకున్న స్వరపరిచిన బాణీల వల్ల ఇదివో ఇల్లిదివో అని తెలుగువారి గెలపేల్పు శ్రీ వెంకటేశ్వరునికి మన గుండెల్లో గూడు కట్టించిన ఘనత ఈ అపర అన్నమాచార్యునికే చెల్లుతుంది, ఈ మధుర గానామాచార్యునికే చెందుతుందండి. మరి అన్నమయ్య పెళ్లికి స్వయాన శ్రీనివాసుడే దిగివచ్చి పల్లకి మోశాడంట. అది ఆనాడు అన్నమయ్య చేసుకున్న అదృష్టం. మరి అన్నమయ్య కీర్తనలను సప్తస్వరాల పల్లకిలో మోసి ఏడుకొండలు దించి మన హృదయలోగులికి తెచ్చిన ఘనత ఆ సుమధుర గాయకుడికే చెందుతుంది. ఆయన ఎవరో కాదు, అపర అన్నమయ్య అతర అన్నమాచార్య నిర్మల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు. ఆయన పేరులో ఎంత టీవీ ఉందో ఆయన పాటలో అంత మాధుర్యం. ఈరోజు మన ఎన్ఆర్ఐ రేడియో చేసుకున్న ఫలం శ్రోతలతో ముచ్చటించేందుకు అంగీకరించారు, అది మన అదృష్టంగా భావిస్తూ గురువు గారికి స్వర పద్మాల పాదార్థంతో నమస్కారం అండి. శ్రీ బాలకిషన్ ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే. బాలకిషన్ ప్రసాద్ గారు అంటే ఆశ్చర్యంగా ఉంది శ్రోతలకు. అసలు మా బాలకృష్ణ ప్రసాద్ గారి అసలు పేరు బాలకిషన్ ప్రసాద్ గారు అని తెలియదు, దాని గురించి చెప్పండి గురువు గారు. నాకు మా అమ్మ పెట్టిన అసలు పేరు బాలకిషన్, బాలకిషన్ ప్రసాద్. ఆ స్కూల్లో నన్ను చేర్చినప్పుడు టీచర్లు తెలంగాణ వాళ్ళే కిషన్ అని రాయకుండా కృష్ణ అని రాశారు. ఆ విధంగా బాలకృష్ణ ప్రసాద్ అయినాను. ఓహో. అలాగే మరి తొలి తెలుగు వాగ్గేయకారుడైనటువంటి శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలను గానం చేయడానికే మీ జీవితాన్ని అర్పించుకున్న ధన్యజీవి అండి మీరు. మరి మీ జీవితంలో కారణ జన్మి కాబట్టి ఆశ్చర్యకరమైన మీ జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటనలు ఎన్నెన్నో జరిగాయి. మీ ఒకటవ ఏటే, మీ చిన్న ఏటే మీరు ముద్దు ముద్దుగా పాటలు పాడటం అద్భుతం. మరి మీ జననం, బాల్యం, తల్లిదండ్రులు, చదువు గురించి చెప్తారా మాకు? మా ఇంట్లో సంగీతం ఉందండి. నేను పుట్టక ముందు నుంచి మా ఇంట్లో సంగీతం ఉంది. మా నాన్నగారు మంచి మ్యూజిషియన్, వోకలిస్ట్, హార్మోనియం ప్లేయరు, మృదంగం, వయలిన్, వీణ ఇవన్నీ వాయించేవారు. మా అమ్మ
వయలిన్ వాయించేది పాడేది. మా పిన్నమ్మలు అందరూ బాగా పాడేవాళ్లే. అందులో జగత్ ప్రసిద్ధి పొందిన సినిమా నేపథ్య గాయని ఎస్ జానకి మా అమ్మ మా అమ్మకి మూడో చెల్లెలు మా పిన్నమ్మ. ఇంకా మిగతా పిన్నమ్మలు కూడా చక్కగా పాడేవాళ్ళే అందరూ. మా చెల్లెలు పాడుతుంది, మా శ్రీమతి పాడుతుంది, మా ఇంట్లో అందరికీ పాట సహజంగా వస్తున్నది. అయితే గురువు గారు, మొట్టమొదటగా మీరు అన్నమాచార్య కృతిని స్వరపరిచారు, వినరో భాగ్యము విష్ణు కథ అనేది ఫస్ట్ మొట్టమొదటిది. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం గురుగారు. ఏం చేద్దాం అంటారు? కొంచెం ఆ పాట కొంచెం పల్లవి చరణం పాడి శ్రోతలను అలరిస్తారు. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెను బల విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెను బల విష్ణు కథ, వినరో విష్ణు కథ. గమపసని పమగస గస పమగసని పని సగమప ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. నాదించి నిదే నారదాదులచే విధి విధులని విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. చాలా అదండి. ఆ అన్నమాచార్యుణ్ణి మా కళ్ళ ముందు చూపించారు, అలాగే అపర వెంకటేశ్వర స్వామిని మా కళ్ళ ముందుకు చూపించారు. చాలా సంతోషం గురువు గారు. అలాగే ఇప్పుడు అన్నమయ్య సంకీర్తన గురించి మాకు తలంపుకు రాగానే వెంటనే గుర్తుకొచ్చేది మీరేనండి. ఈనాడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వినిపించే అన్నమయ్య సంకీర్తనలలో సింహభాగం మీరు స్వరపరిచిన గానం చేసిన అన్నమయ్య కీర్తనలే ఉన్నాయండి. మీరు ఇంట్లో నుంచి మీరు బాలకృష్ణ ప్రసాద్ అనగానే బాల్యంలో ఉన్నటువంటి బాలకృష్ణ ప్రసాద్, చిలిపి కృష్ణుడు, అల్లరి కృష్ణుడు, కొంటె కృష్ణుడు అని అంటారు. ఎందుకంటే చాలా సార్లు ఇంట్లో నుంచి పారిపోయారు మీరు గురువు గారు. ఆ మధుర స్మృతులు ఒకసారి మా శ్రోతలతో చెప్తారా? మామూలుగా జరిగినవే, ప్రత్యేకించి చెప్పి గిల్లేళ్ళ మూడి వెళ్ళారు అమ్మవారి దగ్గరికి చెప్పకుండా ఇంట్లో, అది ఆ సంఘటన అట్లాంటివన్నీ చెప్పండి గురువు గారు కాస్త. అందరికి తెలిసినవే నా ఇంటర్వ్యూలలో, అందరూ చూసే ఉంటారు. మా తెలుగన్నమయ్య రోడ్ శ్రోతలకు తెలియదు కదా. మేదునూరి కృష్ణమూర్తి గారు, ఓలేటి వెంకటేశ్వర్లు గారు, అలా వీరి పాటలు అంటే మాకు ఎక్కువ మొదటి నుంచి మా కుటుంబంలో ఆసక్తి. వారి సంగీతం అంటే వాళ్ళ దగ్గర ప్రత్యక్షంగా నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో హైదరాబాద్ లో ఉన్న నేను విజయవాడ ప్రాంతాలకు వచ్చేసాను. సరే, ముందు అక్కడ బాపట్ల దగ్గర ఉన్న జిల్లెళ్ళమూడి అమ్మ దగ్గర ఆశీస్సులు తీసుకుని వెళదామని అక్కడికి వెళితే, ఆవిడేమో సంగీతం కోసం నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, సంగీతం నీ దగ్గరకు వస్తుందని ఒక మాట మాట్లాడి నన్ను ఆపేశారు ఇంటికి వెళ్ళిపోమని.
చివరికి మొత్తానికి నేను తిరిగి వెనక్కి రావడం, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంలో చేరడం అవన్నీ జరిగినాయి. తర్వాత నేను అనుకోకుండా తిరుపతికి వచ్చాను అన్నమాచార్య కీర్తనలు ప్రత్యేక శిక్షణ తీసుకోవడానికి. అప్పుడు నేదునూరు గారి దగ్గర వారి మహానుభావులు వారి దగ్గర సంగీతం అన్నమాచార్య కీర్తనలు రెండు నేర్చుకోవడం కోసం తిరుపతిలో ఉండి 2 ఏళ్ళు స్కాలర్షిప్ ట్రైనింగ్ చేసి తిరుపతి దేవస్థానం వాళ్ళ ఇంటర్వ్యూలో తర్వాత నేను వారి ప్రశంసలు తీసుకుని అన్నమాచార సంకీర్తనల ప్రచారానికి టీటీడీలో ఉద్యోగిగా చేరాను. నిజానికి నేను చేరిన వారానికి అన్నమాచార ప్రాజెక్టు పేరు పెట్టారు సంస్థ పెట్టి. ఆ సంస్థ పుట్టడానికి 10 రోజుల ముందే నేను ఉద్యోగంలో చేరాను. అలా నేను అన్నమాచార ప్రాజెక్టు కళాకారుడుగానే సర్వీస్ అంతా చేయడం, 2006లో రిపేర్ అవ్వడం అన్నీ జరిగినాయి. అయితే మీకు నేదునూరి కృష్ణమూర్తి గారితో పరిచయం అయింది, మీకు ఫస్ట్ పాలగుమ్మి విశ్వనాథం గారితో కలిసి మీరు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో భక్తి రంజని కార్యక్రమం చేయండి, అప్పుడు అక్కడ పరిచయం అయ్యి వారి ట్యూన్స్ విని నేను చాలా బాగున్నాయని వారితో ఆత్మీయంగా నా అభిమానాన్ని వ్యక్తీకరించినప్పుడు వారు చెప్పారు టిటిడి వారు ఈ సంకీర్తనల ప్రచారానికి చాలా పెద్ద పెద్ద ప్రణాళికలన్నీ వేస్తున్నారు, అందులో స్కాలర్షిప్ ట్రైనింగ్ అనేది కొత్తగా లాంచ్ చేశారు, నీలాంటి మంచి వాయిస్ సంగీత జ్ఞానం ఉన్నవాళ్ళు ఆ స్కాలర్షిప్ ట్రైనింగ్ తీసుకుంటే చాలా బాగుంటుంది అని నేదునూరు గారు చాలా క్యాజువల్ గా చెప్పారు నాకు ఈ మాట. నేనేమో నిజంగానే అందులో చేరిపోతే బాగుంటుందని వారిని అడిగితే అప్పటికే నేను ఉద్యోగం చేస్తూ ఉన్నాను అందువల్ల వద్దు నీకు ఈ ఉద్యోగం ఉండగా అక్కడికి రావద్దు, ఉద్యోగం గ్యారంటీ లేదు ట్రైనింగ్ అయినాక అని ఆపే ప్రయత్నం చేశారు. కానీ పట్టుబట్టి నేనే వచ్చేసాను ఇక్కడ స్కాలర్షిప్ ట్రైనింగ్ చేయడం, తర్వాత ఉద్యోగం రావడం అన్నీ జరిగినాయి అనుకోకుండా. కానీ నిజంగా గొప్పగా చెప్పాలంటే మీ అటు నాన్నగారి తరఫు వాళ్ళు కానీ ఇటు అమ్మవారి అమ్మగారి తరఫు వాళ్ళు కానీ అంతా కూడా సంగీతమయమే. నాన్నగారు హరిదాసు హరికథలు చెప్పేవారు, తాతగారు మంచి సంగీత ప్రావీణ్యులు, అట్లాగే మీ తాతగారు ఉన్నారు నిస్సాగరిష్ఠులు, ఆయన 8 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. బాలా త్రిపుర సుందరి దేవి ఆయనకు ప్రత్యక్షమైంది, మరి కొంచెం ఈ ఇటు తరం గురించి అటు తరం గురించి చెప్తారా మాకు? నేను మా తాతగారిని అంటే మా నాన్నగారి నాన్నగారిని చూశాను కానీ మా అమ్మ వాళ్ళ నాన్నగారిని ఆ తాతగారిని చూడలే, మాతామహుల్ని నేను చూడలేదు. మా అమ్మమ్మ గారిని నేను ఎరుగుదును, మా అమ్మమ్మ గారిని నాకు నాకు 6-7 ఏళ్ళ వయసు వచ్చే వరకు ఆవిడ ఉన్నారు, తర్వాత మళ్ళీ ఇంకా మేము మా కుటుంబాలు మా సంగీతం దీంట్లో పడిపోయాం. నాకు ఆ 7 ఏళ్ల వయసు ఉన్న ప్రాంతంలోనే మా అమ్మమ్మ చనిపోయారు. అయితే మీ పితామహులు అంటే నాన్న మీ అమ్మగారి నాన్నగారు చాలా నిష్ఠాగరిష్ఠులు, చాలా మంచి ఉపాసకులు ఉపాసకులు. సంగీతం శాస్త్రీయ సంగీతం ఆయనకు తెలియకపోయినా ఆయన చాలా బాగా పాడేవారిని మా అమ్మ పిన్నమ్మలు వీళ్ళందరూ చెప్తూ ఉండేవాళ్ళు, చాలా బాగా మంచి కంఠం బాగా పాడుతూ ఉండేవారని చెప్తూ ఉండేవాళ్ళు. మరి పువ్వు పుట్టగానే పరిమళించింది అంటారు, అలాగే మీరు మీ 1వ ఏటనే పాటలు పాడటం మొదలెట్టారంట కదండి అమ్మ ఒడిలో కూర్చొని. మా అమ్మ నాకు చెప్పిన జ్ఞాపకం ప్రకారం నాకు 1 ఇయర్ నిండగానే పళ్ళు అవి బాగా వచ్చినాయి, బాగానే స్పష్టంగా పలికేవాడిని మాట్లాడేవాడిని, అందువల్ల నేను పాటలు అవి పాడుతూ ఉంటే కూడా సాహిత్యం చాలా స్పష్టంగా వినిపిస్తూ ఉండేది, అందరూ బాగా ఇష్టపడుతూ ఉండేవాళ్ళని చెప్పింది మా అమ్మ. ఆ జ్ఞాపకం ఉంది నాకు. గుర్తున్న కొన్ని సంఘటనలు నేను చెప్తే చిన్నప్పుడు నేను 2 ఏళ్ల వయసులోనే పాడాను అన్న జ్ఞాపకాలు నాకున్నాయి, ఎందుకంటే కొన్ని సంఘటనలు నేను చెప్పినప్పుడు
మా అమ్మ అప్పుడు నీకు రెండేళ్ళు రా అని చెప్పింది. దాన్ని బట్టి ఓహో నేను రెండేళ్లకే పాడాను అనమాట అని అనుకున్నాను. ఆ జ్ఞాపకాలు ఉన్నాయి నాకు. అంతకు ముందు ఏడాది పిల్లవాడప్పుడే పాట మా అమ్మ వీళ్ళందరూ చెప్తూ ఉండేవాడు మా నాన్న. దాన్ని బట్టి బాగా చిన్నప్పటి నుంచే పాడుతున్నాను అని నమ్మకం నాకు. అయితే చిన్నప్పుడే ఆసుగా పద్యాలు కానీ లేకపోతే పాటలు కానీ రాసేవారని సంగీతాన్ని సమకూర్చేవారు కదా చిన్నప్పుడు అమ్మ అమ్మ చెప్పినప్పుడు అమ్మ ఇలా పాడమన్నా లేకపోతే అమ్మ ఈ సంగీతం సమకూర్చమన్నా కూడా. అవి నాకు 14-15 ఏళ్ళ వయసు వచ్చినాక జరిగిన సంఘటనలు. నేను పాటకి నేను స్వయంగా ట్యూన్ చేయడం అనేది నేను సొంతంగా పాట రాయడం అనేది ఈ సంఘటనలన్నీ 15-16 ఏళ్ల ప్రాంతంలో జరిగినాయి. నాకు 18-19 ఏళ్ళు వచ్చేటప్పటికే నేను ఒక దాదాపు 100 కీర్తనల దాకా స్వయంగా నా ఊహాశక్తితో నేను క్లాసికల్ కీర్తనలు రాశాను. అవి రాసినాక కొంతకాలానికి కొద్ది నెలల్లోనే లలిత సంగీతం గేయాలు రాయడం కూడా జరిగింది. నేను ముందు రాసింది కీర్తనలే. అలాగే ముందు 15-16 ఏళ్ల ప్రాంతంలో నేను లలిత సంగీతం పాట మా అమ్మగారి కోరిక పైన ఏదో పత్రికలో వచ్చింది ఎవరోహో అని ఓ పాట, అది ట్యూన్ చేయమని అడిగితే మా అమ్మ నేను ట్యూన్ చేసి ఇచ్చాను. అది నాకు జ్ఞాపకం ఉన్నంత వరకే కాదు కరెక్ట్ గా అది నా మొట్టమొదటి పాట. అది నేను స్వరం కూర్చున్న పాట. మీకు గుర్తుందండి ఆ పాట? కొంచెం పాడతారా? సాహిత్యం పూర్తిగా గుర్తులేదు. ఎవరయ్యా నీవు ఎదలోని మీణియను ఏలకో మీటావు ఎవరహో. అలా మొదలవుతుంది ఆ పాట. పేదవాకిట నిలిచి పేరోలగము చేసి నల్లనయ్య మురళి చల్లగా ఊదావు. తర్వాత నాన మాయని మమతలో మరపించినావు ఎవరహో. ఇది నేను సంగీతం సమకూర్చిన మొట్టమొదటి లలిత సంగీత గేయం. ఇప్పుడు సాహిత్యం మొత్తం జ్ఞాపకం లేదు నాకు. పదహారో పాడిందే ఇంకా గుర్తు పెట్టుకున్నారు. అలాగే స్కైప్ ఆత్మీయులు ఎవరైనా ఉంటే మాట్లాడండి. స్కైప్ లో ఫోన్ చేసిన వాళ్ళు లైన్ లో ఉన్నా సరే, మొబైల్ ఆత్మీయులు ఎవరైనా ఉన్నా సరే, గురువు గారు లైన్ లో ఉన్నారు, బాలకృష్ణ ప్రసాద్ గారు, అపర అన్నమయ్య మనకు దొరకటమే చాలా అరుదండి. ఆయన అట్లాంటి మహనీయుడు ఈ రోజున ఇంటర్వ్యూకి వచ్చారు. కాకపోతే సాంకేతికంగా లేకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ వలన మనం కొంచెం మొదట్లో కార్యక్రమం సాఫీగా జరగలేదు, ఇప్పుడు జరుగుతోంది కాబట్టి నిర్విఘ్నంగా ఆత్మీయులు ఎవరైనా ఉంటే మాట్లాడచ్చండి గురువు గారితో. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మీకు గోల్డ్ మెడల్ ఇస్తానని చెప్పి విజయవాడ తెప్పించి వెండి కప్ ఇచ్చారు చిన్నప్పుడు విజయవాడలో. అంతకన్నా పెద్దదే ఇచ్చారు. తర్వాత చిన్నప్పుడు ఈ గోల్డ్ మెడల్ ఇవ్వకపోయినా పెద్దయినాక టిటిడి ఆస్థాన విద్వాన్ చేశారు కదా, అది మించి ఇంకేం కావాలి నాకు. తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు, అలాగే కంచి కామకోటి అసలు అహోబిల మఠంలో ఇంతవరకు ఆస్థాన విద్వాంసులు అనేవారు. అహోబిల మఠానికి ఆస్థాన విద్వాంసులు అంటూ ఎవరు లేరు ఇంతవరకు 600 సంవత్సరాలుగా. మొట్టమొదటి ఆస్థాన విద్వాన్ నేనే. అవునండి అవును, అది చాలా పూర్వజన్మ సుకృతం అదృష్టం. అట్లాగే నరసింహస్వామి వారి అదృష్టం ఆశీర్వాదం అది. తర్వాత గురువు గారు మీ ఉద్యోగ పర్వాల గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. అరణ్య పర్వం ఉద్యోగ పర్వం అన్నట్టు ఉద్యోగాల్లో గవర్నమెంట్ ఉద్యోగం కూడా వచ్చింది మీకు సెంట్రల్ గవర్నమెంట్ లో పీడబ్ల్యూడిలో. మరి ఆ ఉద్యోగం కూడా మానేశారు, చాలా ఉద్యోగాలు చేశారు చిన్నప్పుడు. అసలు ఇవన్నీ కూడా
లేదా సంగీతం మీద బెంగ? నాకు ఉద్యోగాల మీద మనసు నిలిచేది కాదు, అందువల్ల మాట్లాడితే రిజైన్ ఇచ్చి పారిపోతూ ఉండేవాడిని. అలా నా మూడు నాలుగు ఉద్యోగాల పైన చేశాను, చివరికి టీటీడీలో సెటిల్ అయినాను. గురుగారు, మా శ్రోతల కోసం ఒక కీర్తన, మీకు ఇష్టమైనటువంటి అన్నమయ్య కీర్తన, మీరు స్వరపరిచింది, మీరు రచించిన కీర్తన ఒక్కటి వినిపించండి గురువు గారు. అలాగే విశ్వ ప్రకాశునకు వెలియేడలో నీడ శాశ్వతునకు హింప జన్మ మీక నేడ. విశ్వ ప్రకాశునకు వెలియేడలో నేడ శాశ్వతునకు హింప జన్మ మీక నేడ. విశ్వ ప్రకాశునకు వెలియేడ లోనేడా సర్వపరిపూర్ణునకు సంచారమిక నీడ నిర్వాణమూర్తికి నిలయమిక నీడ పూర్వీధరునకు కాలూదనుక చోటేడ పార్వతీ స్తుత్యునకు భావమిక నీడ. విశ్వ ప్రకాశునకు వెలియేడ లో నీడ శాశ్వతునకు హింప జన్మమిక నీడ. విశ్వ ప్రకాశునకు వెలియేడ లో నీడ. అలాగే మీరు కోర్సు పూర్తి చేసిన తర్వాత మీరు ఒక అడ్మినిస్ట్రేటర్ గా అయ్యారు అక్కడ, మీ కింద ఎంతమంది సిలబస్ తీసుకున్నారండి కోర్సు? విద్యార్థులు ఎన్ని కోర్సులు అయినాయి, ఎంతమంది బ్యాచెస్ అయినా? నేను స్కాలర్షిప్ ట్రైనింగ్ చేసేసిన తర్వాత 1 ఇయర్ తర్వాత నేను టీచర్ గా మారిపోయాను హనుమాచార్య ప్రాజెక్ట్ లో. ఆ తర్వాత మొత్తం మీద నేను 80 మంది దగ్గర దగ్గర 80 మంది స్టూడెంట్స్ కి అన్నమాచార్య కీర్తలు నేర్పాను. సార్, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగిగా మీరు జాయిన్ అయినప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలిగింది, మీ కుటుంబ సభ్యుల ఆనందాన్ని మాకు తెలియజేస్తారా? నిజానికి నేను టీటీడీలో కూడా ఉద్యోగం చేయాలనుకోలేదండి, ఎందుకంటే మా మిస్సెస్ కూడా బాగా పాడుతుంది, తను ఆల్రెడీ ఇక్కడ సంగీతం క్లాసులు చెప్తూ ఉండేది తిరుపతిలో. ఆ సందర్భంలోనే నా ట్రైనింగ్ పూర్తి అవ్వడం, మేము ఇద్దరం పెళ్లి చేసుకోవడం అది జరిగింది. మేము ఇక్కడ స్కూల్ పెట్టేద్దాం అనుకున్నాం, తిరుపతిలోను చిత్తూరులోను 2 స్కూల్స్ పెట్టి సంగీతం నేర్పుదామని అనుకున్నాం అన్నమాట. ఉద్యోగం చేయాలన్న ఉద్దేశం లేదు. తర్వాత టీటీడీ వాళ్ళు పోస్టులు అడ్వర్టైజ్ చేయడం, తర్వాత గురువుగారు పశుపతి గారు, ఇతర నన్ను అభిమానించే ఇతర లెక్చరర్స్ వాళ్ళు, మా శ్రీమతి కూడా, వీళ్ళందరూ కలిసి నన్ను బాగా ఫోర్స్ చేసి అప్లై చేయించారు. తర్వాత పివిఆర్కే ప్రసాద్ గారు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, దాంట్లో నేను సెలెక్ట్ అవ్వడం, తర్వాత ఉద్యోగం రావడం, ఇవన్నీ జరిగినాయి. అయితే గురుగారు, ఇక్కడ ఏంటంటే అన్నమాచార్య ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు అసలు అన్నమయ్య అంటేనే ఎవరికి అంతగా తెలియదండి, ప్రాచుర్యంలో లేదు. అటువంటి టైంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఆ తొలి రోజుల్లో అన్నమయ్య కీర్తన ప్రచారంలో మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. ఒక మెటాడోర్ వ్యాను దాంట్లో
శోభారాజు గారు, తర్వాత కాంబిసెట్ శ్రీనివాసులు గారు, తర్వాత ఆర్కెస్ట్రా బృందం, ఆ ఇబ్బందులు ఒక్కసారి చెప్తారా? కచేరీ ప్రేక్షకులు స్పందన లేకపోవటం, అవన్నీ ఏముందండి? కొత్తగా ఉద్యోగం చేసే రోజుల్లోనూ కొత్తగా అలాంటి ప్రాజెక్ట్ ఒకటి పెట్టి టీటీడీ వాళ్ళు కార్యక్రమం చేయడానికి ఎవరికీ అనుభవం లేదు కదా, అంతకుముందు ఇలాంటివి లేవు. అందువల్ల మేము జనంలోకి వెళ్ళి మేము సెటిల్ అయ్యి ఈ పాటల్ని స్థిరంగా వాళ్ళ మనసులోకి తీసుకెళ్లేటప్పటికి చాలా టైం పట్టింది. మేము కొన్ని ఇబ్బందులు కూడా పడాల్సి వచ్చింది, ఎందుకంటే ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా చాలా దూరాలు, 500-600 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్ల దూరం కూడా ఆ టీటీడీ వాళ్ళ వెహికల్స్ లో వెళ్ళేవాళ్ళం. పైపాస్ అవి పాతకాలపు వెహికల్స్, అవన్నీ మాకు బాగా ఇబ్బంది పెట్టేది నడుముకి ప్రయాణం చేయడం రావడం. ఏమండి, కష్టపడినందుకు త్వరలోనే ఫలితం దక్కింది కదా అన్నమాయ? అన్నమయ్య అంటే ప్రాచుర్యంలోకి తెచ్చారు మీరు కష్టపడి. అంటే ఎవరో ఒకళ్ళు చెయ్యందే ఏది జరగదు, కాకపోతే తొలి రోజుల్లో చేసిన పుణ్యం భాగ్యం మాకు దక్కింది. నేను శోభారాజు కూడా ఒక 3 ఏళ్ళు కలిసి ఉద్యోగం చేశాం, తర్వాత 81లో అమ్మాయి వెళ్ళిపోయింది. ఇక తర్వాత మొత్తం భారం నా మీదే పడింది అఫీషియల్ గా ఇక్కడ. అట్లాగే ఎవరైనా మొబైల్ ఆత్మీయులు గాని స్కైప్ లైన్లోకి రండి, గురువు గారితో మాట్లాడటానికి. నమస్కారం అండి, నేను నా పేరు తిరుపతి లలిత. ఒక సంఘంగా ఏర్పడి అన్నమయ్య పాటలే నేర్పిస్తూ ఉంటాము. దానికి మాకు ఇన్స్పిరేషన్ మీ ద్వారానే, మాకు ఆ ఇన్స్పిరేషన్ మీ పాటలే మేము వింటాము. నిజంగా ఈ రోజు మీతో నేరుగా ఇట్లా మాట్లాడగలగటానికి మించిన అదృష్టం మాకు వేరే లేదు. అది ఎంత అదృష్టంగా భావిస్తున్నామంటే, వెంకటేశ్వర స్వామిని నేరుగా చూస్తున్నామా, మాట్లాడుతున్నామా, దేవుడితో మాట్లాడుతున్నట్లు అనిపిస్తున్నది మాకు. అంత సంతోషంగా ఉన్నది, అంత సంతోషంగా ఉన్నది. ప్రతిరోజు ప్రతిరోజు మీ పాట వినందే మాకు రోజు గడవదు. ఇక్కడ చాలా మంది ఆసక్తి గల విద్యార్థి విద్యార్థినులకు, అంటే అందరూ పెద్దవాళ్ళేలేండి, చిన్నపిల్లలు కాదు, 40 ఏళ్ళు దాటిన హౌస్ వైఫ్స్ అందరూ ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు మాకు కూడా నేర్పించరా నేర్పించరా అనుకుంటూ వచ్చి అన్నమయ్య పాటలు కావాలి అనుకుంటూ మా దగ్గర నేర్చుకుంటున్నారు. మేము సంకీర్తన సుధా అని ఒక బృందంగా ఏర్పడి ఇక్కడ ఆ పాటను నేర్పిస్తున్నాము. ప్రస్తుతం మీ ముందర ఓ చిన్న పాట ప్రజెంట్ చేస్తాము. 4-5 స్టూడెంట్స్ ఉన్న విద్యార్థులు ఉన్నాము ఇక్కడ. మీరు పాడిన ఒక పాట మేము నేర్చుకున్నది మీకు ఇప్పుడు వినిపిస్తాము. మాకు మీ ఆశీస్సులు కావాలి స్వామి. పాడమంటారా? మీ అనుమతిస్తే చిన్ని పాట పాడతాం. ఒక పాట, చరణం, పల్లవి చరణం. కొలువై ఉంటాడు గోవిందరాజు, కొలువై ఉంటాడు గోవిందరాజు, కొల కొల మేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు గోవిందరాజు, కొల కొల మేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు గోవిందరాజు. కొడుగుల కీడల గోవిందరాజు, కొట్టికొన్న పడగల గోవిందరాజు, కొడుగుల కీడల గోవిందరాజు, గుడి కొన్న పడగల గోవిందరాజు, ముడి ఎడమ తాండల గోవిందరాజు, ముడి ఎడమ తాండల గోవిందరాజు, పొడి సాగే పోదుల గోవిందరాజు, కొడి ఎడమ తాండల గోవిందరాజు, కొడి సాగే పోదుల
చిన్న సందర్భం వచ్చింది కాబట్టి ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. పాట పాడే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ గనక వింటూ ఉన్న సింగర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం దయచేసి ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఇప్పుడు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నిరిగగా, అది దాని స్ట్రక్చర్. కొల కొల నీగి వచ్చే అది ఆ కరువు అట్లా రావాలి. గోవిందరాజు కొలువై మదప మగరి నిరిగమ కొలు, అదనమాట దాని మ్యూజికల్ గ్రాఫ్ అది. అట్లాగే గొడుగుల నీడల గోవిందరాజు గోవిందరాజు అని సాలోకి వెళ్ళిపోతున్నారు అందరు. గోవిందరాజు గుప్పేటి వింజామరల గోవిందరాజు సా, అప్పుడు సా గొడుగుల నిని గొడుగుల నీడల గోవిందరాజు మళ్ళీ నీ అక్కడికి రావాలి. ఈ స్ట్రక్చర్ గమనించడానికి ఎవరికి ఓపిక ఉండట్లా. ఎక్కడ ఏదో ఒకటి పాడేస్తున్నారు, అక్కడ వినేవాళ్ళు వింటున్నారు, పాడేవాళ్ళు పాడుతున్నారు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను ఈ రేడియో ద్వారా ఈ మాట చెప్తున్నాను. గమనిస్తే తప్ప పాటకి నిలకడ అందం రెండు రావు. ఓ పాట కరెక్ట్ స్ట్రక్చర్ జనంలో నిలబడాలంటే ఆ లైన్ ఎక్కడ ఏ స్వరంలో బిగిన్ అవుతోంది, ఎక్కడ వంపులు ఉన్నాయి, ఆ వంపుల్లో హై పిచ్ ఎంత వరకు పెడుతోంది, కర్వ్ ఎక్కడ ఉంది, ఆ ల్యాండింగ్ ఏ స్వరం మీద ఉంది, ఇవన్నీ గమనించాలన్నమాట ఓపిక్గా. ఆ లోపే చాలా బాగున్నట్టు వచ్చేసినట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది, కానీ అంతలో వచ్చింది అనుకుని పాడుతూ ఉంటే అది తప్పుడు స్ట్రక్చరే సెటిల్ అయిపోతుంది. అది గమనించాల్సిన విషయం. మంచి మంచి అడ్వైస్ ఇచ్చారు గురువు గారు. మా తప్పులు తప్పులు చెప్పారు కాబట్టి మేము చక్కగా అది తప్పు సరి చేసుకుని ప్రాక్టీస్ చేస్తాం ఇంకా బాగా. అలాగే చాలా సంతోషం లలిత గారు. ఆ వెంకటరెడ్డి గారు వచ్చారు చూడండి లైన్ లో. ఆత్మీయులు మొబైల్ ఆత్మీయులు వెంకటరెడ్డి గారు. నమస్తే అండి. నారుమంచి వారు నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా రాయబారం మండలం నుంచి మాట్లాడుతున్నానండి. మాచవరం త్వరగా బాలకృష్ణ ప్రసాద్ గారితో మాట్లాడితే మనం ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. తప్పనిసరిగా అండి, నిజంగా మీ మాటలే వినాలని ఉంది మాకు. అయిన ఒక్కసారి గైర్మిళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారితో మాట్లాడాలనేసి ఇందాక లలితమ్మ గారికి కలిగిన భావమే నాకు కలిగింది. వెంకటేశ్వర స్వామితో మాట్లాడుతున్నట్టుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. బాలకృష్ణ గారు నమస్తే అండి. బాలకృష్ణ ప్రసాద్ గారు నమస్తే. చాలా సంతోషం అండి. తిరుమల నేను 4-5 సార్లు వెళ్ళానండి. 2014లో ఒకసారి సహస్ర దీపాలంకరణ కార్యక్రమానికి వెళ్తే వరుసగా 2 రోజులు వెళ్తే గత విరామ సమయంలో పాటలు పాడేవారండి కొంతమంది. ఆ పాటలు విని అన్నమాచార్య కీర్తనలు కదా, ఆహా మహానుభావులు ఎవరు పాడారో అద్భుతంగా పాడారు అని మనసులో చాలా ఆనంద పరవశుడు అవడం జరిగిందండి. బహుశా ఇప్పుడు నా అనుమానం ఏంటంటే ఆ పాటలు కట్ట మీరే పాడారేమో అనిపిస్తుంది ఈ వాయిస్ని బట్టి. మరికొక మాట అండి, 2-3 నెలల క్రితం కాకినాడలో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఒక కార్యక్రమం ఏర్పాటు జరిగిందండి. ఆ కార్యక్రమానికి నేను వెళ్ళానండి. అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి పాటలు పాడారండి. అక్కడికి ఏమన్నా మీరు వచ్చారా గురుగారు?
అప్పుడు కూడా నేను అదే కంఠం అదే కీర్తనలో వారే వీరు అనుకున్నాను. ఇప్పుడు మరి ఎన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి, మీతో ఇంక మాట్లాడాలి తప్పదు అనేసి నా కోరికలన్నీ తీర్తాయని నేను ఫోన్ చేయడం జరిగిందండి. కృష్ణ ప్రసాద్ గారు, హలో నమస్తే అండి గురువు గారు. నా పేరు చివలేండి, ఇక్కడ మేము రామకృష్ణాపురం హైదరాబాద్ లో ఉంటాము. మేము ఇక్కడ సంకీర్తన సుధా అనే బృందం ద్వారా అన్నమాచార్య కీర్తనలు నేర్చుకుంటున్నాం అండి గురువు గారు. తానే తానే ఇందరి గురుడు గురు పూర్ణ సందర్భంగా అది పాడాలనుకుని మేము అందరం ప్రాక్టీస్ చేస్తున్నాం అండి. మీ ద్వారా మేము ఒకసారి వినాలనుకుంటున్నాం అండి, అది వినిపించగలరా? చేయండి చేయండి, చాలా మంచి పాట. నాకు నాకు చాలా గుర్తింపు తెచ్చిన పాటలలో అదొకటి. తానే తానే గురు పూర్ణ సందర్భంగా మేము సంవత్సరం అదే పాడుకుంటాం. పాడి వినిపించండి గురువు గారు, వాళ్ళకి తృప్తి చెందుతారు. అయ్యో వాళ్ళ దగ్గర అన్ని రికార్డులు ఉండి వింటున్నారే బ్రహ్మాండంగా. అట్లా కాదు, ఇప్పుడు మీ ద్వారా వింటే ఆనందపడతారు కదా గురువు గారు. సానబట్టిన భోగి జ్ఞాన యోగి, సానబట్టిన భోగి జ్ఞాన యోగి, తానే ఇందరి గురుడు. సానబట్టిన భోగి జ్ఞాన యోగి, తానే ఇందరి గురుడు. చాలా ధన్యవాదాలండి, మీరు మీ నోటి ద్వారా ఆ పాట మరొకసారి విన్నందుకు, రికార్డింగ్ కాకుండా నేరుగా విని వినిపించినందుకు ధన్యవాదాలండి. గురుగారు ఇక ప్రశ్నల్లో సంధి, మరి సంకీర్తనలు రాయడంలో గాని అలాగే వీటిని స్వరపరచడంలో గాని పైగా వివిధ రాగాల్లో వాటిని స్వరపరచడంలో మీకు ఒక సంచలన రికార్డు సృష్టించారండి మీరు. నా పాటికి నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను మౌనంగా, అది ఒక రికార్డు స్థాయిలో అయినట్టు గుర్తించాను చివరికి. ఎన్ని వందల కీర్తనలు రాసి ఉంటారు ఇప్పటికి? ఎన్ని వందల కీర్తనలు రాశారు మీరు? నేను దాదాపు 400 సొంత కీర్తన రాశానండి. సొంత లలిత సంగీత గేయాలు కూడా దాదాపు 400 దాకా రాశాను. అన్ని బాగా పెద్ద సంఖ్యలో స్వరపరిచిన బండి. ఎన్ని కీర్తనలు స్వరపరిచారు ఏమండి? 800 కీర్తనలు స్వరపరిచారు. కంపోజ్ మ్యూజిక్ కంపోజ్ అంటే మొన్న అన్నమాచార్య కీర్తనలు గానీ లలిత గీతాలు ప్రైవేట్గా గానీ అలా? అన్నమాచార్య కీర్తనలు అయితే స్వరపరచడం దాదాపు 1000 అయింది. అందులో 700 కీర్తనలు దాకా టీటీడీకి రికార్డ్ చేశాను. ఇంకా కొన్ని రికార్డ్ చేయవలసినవి మిగిలిపోయి ఉన్నాయి నా దగ్గర. అట్లా అట్లా చేస్తూనే ఉన్నాను. అలాగే మీరు మంచి రచయిత, చాలా పుస్తకాలు రాశారు. ఇప్పటిదాకా ఎన్ని పుస్తకాలు రాశారు గురువు గారు? ఒక 15 పుస్తకాలు రాశానండి. 15 పుస్తకాలు. అందులో 12-13 పుస్తకాలు మ్యూజికల్ నోటేషన్ తో స్వరలిపితో రాసినవే. తర్వాత అండి మీరు అలాగే నవగ్రహ కీర్తనలు, తర్వాత వినాయకుడి కీర్తనలు, షోడశ గణపతి కీర్తనలు సీడీ రూపంలో కూడా మార్కెట్ లోకి వచ్చారు కదండి సాయిబాబా. వినాయకుడి కీర్తనలు, నవగ్రహ కీర్తనలు ఇవన్నీ నేను సొంతంగా రాసినవి. సీడీలు చేశాము. ఆ తర్వాత పుస్తకాలుగా కూడా అచ్చు వేశాను నోటేషన్ తో. తర్వాత నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, అందరూ నోట్ చేసుకోండి. ఈ ప్రోగ్రామ్ వినేవాళ్ళందరూ నా పేరు బాలకృష్ణ ప్రసాద్ గరిమెళ్ళ, MELLA, అది స్పెల్లింగ్. ఆ పేరుతో ఛానల్ ఉంది, పర్సనల్ యూట్యూబ్ ఛానల్.
అది ఆ ఛానల్ వచ్చినాక అది ఓపెన్ అయినప్పుడు ఏం చేస్తున్నారంటే హోమ్ అని ఒకటి ఉంది ఆ కాలమ్స్ లో, ఆ హోమ్ దగ్గర ఆగిపోతున్నారు అందరూ. దానివల్ల మూడు నాలుగు కీర్తనలు కానీ వాళ్ళకి ఎక్కువ వినడానికి అవకాశం ఉండదు. ఆ హోమ్ కాకుండా పక్కన వీడియోస్ అని ఒకటి ఉంది, ఆ కాలం వీడియోస్ నొక్కితే అప్పుడు ఇప్పుడు నేను అందులో పెట్టిన 300 ఐటమ్స్ ఓపెన్ అయ్యి అందరికి వినడానికి అవకాశం ఉంటుంది. 5,000 కచేరీలు చేశారు తర్వాత విదేశాల్లో కూడా పూజ సేవలు వాడి ఉంటాను పండు మీద ఈజీగా. విదేశాల్లో కూడా కచేరీలు చేశారా గురువు గారు? ఎప్పుడో 20 క్రితం ఒకసారి వెళ్ళానండి, ఒక 2.5 మంత్స్ అక్కడ ఉండి వచ్చాను. అప్పుడు ఒక 25 ప్రోగ్రామ్స్ అక్కడ పాడాను అమెరికాలో. వేరే దేశాలు వెళ్ళలేదు, అమెరికా ఒకటే వెళ్ళాను. 2.5 నెలల్లో మొత్తం అమెరికా అంతా తిరిగారండి. తర్వాత ఇంకా మీ శ్రీమతి గారి రాధ గారి గురించి, తర్వాత మీ పిల్లలు పవన్ అండ్ అనిల్ వీళ్ళ గురించి చెప్తారా? వాళ్ళు కూడా సేమ్ మీలాగా పాడతాడు అనిల్ అనే బాబు. అవునండి, మా అబ్బాయి అనిల్ కుమార్ నేను పాడితే ఎవరికొంత ఏదో గుర్తు తెలియడం కొంచెం కష్టమైన పని. బాగా పాడతాడు వాడు, ఇప్పుడు బాగా పాపులర్ అయినాడు యూట్యూబ్ లో. వాడు సొంతంగా కొన్ని నిర్వహిస్తున్నాడు కార్యక్రమాలు, ఇస్ వెరీ వెల్ నోటెడ్ నౌ. తర్వాత మా అబ్బాయి పెద్ద అబ్బాయి కూడా బాగా చక్కగా వింటాడు, కొద్ది వరకు పాడతాడు కూడా. పవన్ కుమార్ అతని పేరు, పెద్ద అబ్బాయి పేరు. నా ఇద్దరు కోడళ్ళు మంచి సంగీత ప్రియులు. ఈ ఇద్దరు కొడుకులకి చెరువు కూతురు నా ఇద్దరు మనవరాళ్ళు. మా ఆవిడ బాగా పాడుతుంది, తను డిప్లొమో డిస్టింక్షన్ లో పాస్ అయింది. 45-50 ఏళ్ళుగా తిరుపతిలో అందరికి సంగీతం నేర్పుతోంది, చాలా మంది, కొన్ని వేల మందికి నేర్పింది. టీటీడీకి వేరే సంస్థలకు కూడా కొన్ని రికార్డింగులు పాడింది. మా మనవరాళ్ళు కూడా పాడుతున్నారండి. మీ మనవరాళ్ళు ఎవరండి? మీ గ్రాండ్ డాటర్స్ ఎవరండి? మీ గ్రాండ్ డాటర్స్ అండి మనవరాళ్ళు. గ్రాండ్ డాటర్స్ బాగా పాడుతూ ఆడుతూ ఉంటారు, ఆ వయసే కాబట్టి ఆడుతూ పాడుతూ ఉన్నారు వాళ్ళు. నా పేరు కళ్యాణి అండి. కళ్యాణి? అవునండి. గురువు గారు నమస్కారం. అవునండి, ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా మీ పాటలు వినటానికి ఎప్పుడెప్పుడు విందామా అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటాను అండి. కొంచెం ఇంట్లో పనులు అయిన తర్వాత ప్రశాంతంగా వింటుంటాను. మా కోసం ఒక జగన్మోహనాకార పాట మీ గళంలో వినాలని కోరుకుంటున్నానండి. ఏమండి మళ్ళీ చెప్పండి? జగన్మోహనాకార పాట మీ గళంలో ఇలా ప్రత్యక్షంగా వినాలని నా కోరిక. మీరందరూ వింటూ ఉన్నదేగా అది. చాలా చాలా ఇష్టం అండి ఆ పాట. అసలు ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు, అందుకని ఈసారి ప్రత్యక్షంగా మీ గళంలో వినాలని కోరుకుంటున్నాను. ఓ పని చేద్దాం, మీరు చెప్పండి. ఆల్రెడీ బాగా వింటూ ఉన్న పాటలే ఎందుకు? కొన్ని కొత్తది వినిపిస్తా, మీరు ఎప్పుడు వినండి. పర్వాలేదు, ఓకే అండి. ఇట్టివాని నన్ను దైవమెట్టుగా చేను, ఇట్టివాని నన్ను దైవమెట్టుగా చేను. నట్ట నడుమనిది నాకు వెరగాయను, ఇట్టివాని నన్ను దైవమెట్టుగా చేను. నట్ట నడుమనిది నాకు వెరగాయను, ఇట్టి
దైవాని నన్ను దైవమెట్టుగా చేను. పరసతి పరధన పరనిందలకు నోయ ఇరవై పెద్దలలోన ఎట్టున్నాడను. హరి సేవ గురు సేవ అవియు చేయుటలేదు. హరి సేవ గురు సేవ అవియు చేయుటలేదు. సరవి నింటానేమి చదివేను. హరి సేవ గురు సేవ అవియు చేయుటలేదు. సరవి నింకానేమి చదివేను. ఇట్టి వాణి నన్ను దైవమెట్టుగా చేను. నట్ట నడుమనీదే నాకు వెరగాయను. ఇట్టి వాణి నన్ను దైవమెట్టుగా చేను. ఇట్టి వాణి నన్ను దైవమెట్టుగా చేను. అబ్బబ్బా సూపర్ గా పాడే గురు గారు, అద్భుతంగా ధన్యవాదాలు గురు గారు. ఇలా ప్రత్యక్షంగా మీతో మాట్లాడటం మాకు చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలు. థాంక్స్ అండి, థాంక్స్. చాలా థాంక్స్, చాలా సంతోషం అమ్మా. ఆ గురు గారు, గానంలో భావపుష్టి మీకు లభించినటువంటి భాగ్యం అండి. అలాగే పాటలో పరిమళించే ప్రసన్నత భగవంతుడు మీకు ఇచ్చిన గొప్ప వరం. మీకు సంకీర్తన యాగాలు చేశారు ఎన్నో, దాదాపు 10 యాగాలు చేశారు. అలాగే త్రిశతి మహాయజ్ఞం కూడా చేశారు, దాని గురించి కాస్త వివరిస్తారా? అది నేను ఇప్పటికి 8 సంకీర్తన యజ్ఞాలు చేశానండి. అది అంటే ఒక అంటే ఒక ఏరియాలో కొన్ని కొన్ని పాటలు పాపులర్ అవుతూ ఉంటాయి. మేమే ఎన్నిసార్లు ఎన్ని చోట్ల పాడినా అన్ని పాటలు కవర్ అవ్వడం కష్టం. అందువల్ల ఒక పెద్ద ఊరు ఏదో ఒకటి హైదరాబాదో వైజాగో విజయవాడ అలా సెలెక్ట్ చేసుకుని అక్కడ ఒక వారం రోజులు కంటిన్యూస్గా కనుక మేము పాడేటైతే కనీసం కొన్ని 100 పాటలు వాళ్ళకి వినిపించే అవకాశం ఉంటుంది అని ఒక ఉద్దేశం పెట్టుకుని దానికి సంకీర్తన యజ్ఞం అని పేరు పెట్టుకున్నాం. అలా 9 చోట్ల అంటే 100 రిపీట్ ఉందనుకోండి, హైదరాబాద్లో 2, తిరుపతిలో 2, విజయవాడలో 2, అలా 2 ఉన్నాయి కొన్ని చోట్ల. మొత్తం మీద 8 సంకీర్తన యజ్ఞాలు చేశాను. అందులో ఒక యజ్ఞంలో 310 పాటలు పాడడం అనేది మాక్సిమం నంబర్ ఆఫ్ సాంగ్స్ నేను పాడింది. దానివల్ల కూడా చాలా మంది ఇన్స్పైర్ అయినారు. చాలా మందికి కొన్ని 100 పాటలు కొత్తగా పరిచయం అయినాయి. రోజు నా పాట వినేవాళ్ళు కూడా ఆ ప్రోగ్రాంలు అటెండ్ అయినాక కొన్ని 100 పాటలు మేము కొత్త విన్నామండి, ఎప్పుడు విననివి, మంచి అవకాశం వచ్చింది ఈ సంకీర్తన యజ్ఞం వల్ల అని వాళ్ళందరూ చాలా అప్రిషియేట్ చేశారు. చాలా సంతోషం గురు గారు. ఇది పెద్ద ఎత్తున భారీ ఎత్తున చేయటం అంటే, కార్యక్రమం చేయటం అంటే అది చాలా వెనక అందరి అండదండలు ఉండాలి. అలాగే మీకు సంబంధించి మీ పాటలకు సంబంధించి రీసెర్చ్ చేశారు సుష్మా గారు, అలాగే ఆవిడ డాక్టరేట్ కూడా తీసుకున్నారు. ప్రస్తుతం కుట్టి అనే ఆమె కూడా రీసెర్చ్ చేస్తున్నారు మీ మీద కదా. కుట్టి అనేది తర్వాత లేడీస్ చేశారు. సామవేదం షణ్ముఖ శర్మ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఋషిపీఠం వేద విజ్ఞాన పరిషత్ వాళ్ళు ప్రతి ఏడాది వార్షిక అవార్డులు ఇస్తూ వస్తున్నారు. అలాగే ఇటీవల వారి యాన్యువల్ అవార్డు కింద మీకు బాలకృష్ణ ప్రసాద్ గారిని ఎంపిక చేసి 50,000 నగదు బహుమతితో పాటు ఘనసత్కారం. చాలా సంతోషకరమైన అలాగే ఈ సందర్భంగా మన మొన్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా కూడా తిరుపతిలో ఉన్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ కమిటీ వారు కూడా మీకు
ఘన సత్కారం చేశారు సంగీతానికి సంబంధించి మిమ్మల్ని ఎంపిక చేసుకొని. ఈ జిల్లాకి ఈ జిల్లాలో ఉన్న ప్రముఖ సంగీత కళాకారుడిగా నన్ను ఐడెంటిఫై చేసి వాళ్ళు ఆనర్ చేశారు. మరి మీరు అన్నమయ్య కీర్తనలు పాడుతూ ఉంటే మీ మనసులో కదిలే భావాలు అనుభూతులు ఎలా ఉంటాయి గురువు గారు? ఈ జన్మకి ఇంతకన్నా మహాభాగ్యం ఇంకేం లేదనిపిస్తుంది. ఇంకో 1000 జన్మలన్నా ఎత్తచ్చు ఈ పాటలు పాడుకోవడానికి అని అనిపిస్తుంది. ఆ కీర్తనలో ఉన్న శక్తి, అది పాడుతూ ఉండేటప్పుడు కలిగే అనుభూతి, తృప్తి అలా అనిపిస్తుంది. మీరు పాట పాడుతున్నప్పుడు తాదాత్మ్యంలో భావోద్వేగానికి గురైనటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? ఒకటి కాదు, వందలు ఉన్నాయి. వందలు స్టేజ్ మీదే ఆగలేక అణుచుకోలేక ఏడ్చిన సందర్భాలు బోలెడని. ఎప్పుడైనా మీకు అంటే కలలో గాని లేకపోతే ఎప్పుడైనా మీకు కళలో అన్నమయ్య గాని వెంకటేశ్వర స్వామి గారు గాని కనబడ్డారండి? లేదండి, నాకేం కళలు రాలేదు. వాళ్ళు వారికి నా పైన అంత దయ లేదేమో, నేనంత భాగ్యశాలిని కాదనుకుంటా. కళలో వాళ్ళు రాలేదు నాకు ఎప్పుడు. అయితే అన్నమయ్య ఆ రోజుల్లో మరి ఏ రాగంలో తన కీర్తన స్వరపరిచి ఆ రోజుల్లో పాడారో మరి ఎవరికి తెలియదు కదా. మరి మీరు ఏ అంశాలను దృష్టిలో పెట్టుకొని అన్నమయ్య కీర్తనని కంపోజ్ చేస్తూ ఉంటారు? ఏ అంశాలంటే నేను ప్రధానంగా ఆ సాహిత్యాన్ని కొంచెం పరిశీలనగా చూస్తానండి. తర్వాత అన్నమాచార్యులు మటుకు క్లాసికల్ కీర్తనలు కచేరీలు చేసే వాళ్ళ కోసం ఈ పాటలు రాయలేదు. అది ఓపెన్ సీక్రెట్, అది ఫస్ట్ అందరూ గమనించాలి. సంగీత పండితులు కేవలం నాద ప్రధానమైన రచనలు, వర్ణాలు, కీర్తనలు, చౌకాలం కీర్తనలు, నెరవలు చేసి స్వరం వేయడం, ఇలాంటి సంగీతానికి అలవాటు పడ్డ వాళ్ళ కోసం అన్నమయ్య ఏ పాటలు రాయలా. ఆయన సామాన్య జనం భక్తిపూర్వకంగా తేలికగా సుఖంగా స్వామి సంకీర్తనం చేయడానికి ఆ వెంకటేశ్వర స్వామి వారి లీలలు అవి పాటల ద్వారా పదిసార్లు పాడుకుని ఆనందించడానికి ఆ ఉద్దేశంతో రాసిన రచనలే తప్ప సంగీతాన్ని ఏదో ఉద్ధరించాలని ఆయన భావించలేదు. క్లాసికల్ మ్యూజిక్ కి కంట్రిబ్యూట్ చేయాలి అన్న ఉద్దేశం కాదు ఆయనది. డివోషనల్ మ్యూజిక్ కి కంట్రిబ్యూట్ చేయడం, తద్వారా వెంకటేశ్వర స్వామి యొక్క తత్వం జనంలోకి తీసుకెళ్లడం, అంతవరకే ఆయన సంకల్పం అని మా అందరి ప్రగాఢ విశ్వాసం. నాలాగా కొంతమంది పెద్దలు కూడా ఇలాగే విశ్వసించారు, వాళ్లే నాకు ఆదర్శం. అయితే ఇక్కడ చిన్న విషయం అండి, మరి మీలాగా ఎంతో మంది కంపోజర్లు అన్నమయ్య పాటలకు ఎన్నెన్నో బాణీలు కట్టారు, కానీ మీకు మీ పాటలకు ఉన్నటువంటి ప్రాచుర్యం వారికి రాలేదు, ఎందుకంటారు? ప్రాచుర్యం సంగతి మనం ఏం చెప్పగలమండి. మా భగవంతుడు ఈ ప్రాచుర్యం నా పాటలకి కల్పించాడు, నాది నా అదృష్టం, అంతవరకే చెప్పగలను. కానీ మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు అనే విషయం నేను చెప్పలేను. ఎవరి అదృష్టాలు వాళ్ళవి, ఎవరి ధోరణి వాళ్ళది. ఈ స్వరపరచడంలో కూడా నేను చేసేటప్పుడు అన్నమయ్య ఇలాగే ఈ పాట పాడి ఉంటాడు అని ఒక భావం కలుగుతూ ఉంటుంది. ఆ ధోరణిలో నా పాటకు నేను చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాను. మీలాగా విన్న వాళ్ళందరూ మటుకు అన్నమయ్య ఇలాగే పాడి ఉంటాడని మా అభిప్రాయం అండి. మీరు పాడితే అన్నమయ్య పాడినట్టే ఉంది అని వాళ్ళు అంటున్నారు. అదొక రకమైన ఆనందము, ప్రోత్సాహం రెండు రకాలుగాను. ఓహో, ధన్యునైనాను, అన్నమయ్య భావానికి చాలా దగ్గరగా నేను స్వరపరిచి ఉంటాను, అందుకే వీళ్ళందరూ ఇలా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తున్నారు అని నేను భావిస్తూ ఉంటాను. పివిఆర్కే ప్రసాద్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? పివిఆర్కే ప్రసాద్ గారు అంటే చాలా సౌహృదయులు, మంచి మంచి సంగీత ప్రియులు. వెంకటేశ్వర స్వామి వారి మీద ప్రగాఢమైన భక్తి, విశేషమైనటువంటి నమ్మకం కలిగిన
మహానుభావులు, ఈ అన్నమాచార ప్రాజెక్ట్ అనే గొప్ప సంస్థని స్థాపించడంలో ప్రధానమైన ఒకే ఒక పాత్ర పివిఆర్కే ప్రసాద్ గారు. కాబట్టి మేమందరం ఆయనకు రుణపడి ఉంటాం, ఎప్పటికీ ఎప్పటికీ ఆయన ఆయనకు రుణపడి ఉంటాం. అలాగే ఇక తర్వాత ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఎన్ని అద్భుతమైన సేవలు చేశారు టీటీడీకి సొసైటీలో అనేది జగమంతా ఎరిగిన విషయం. కళాకారుడుగా నేను చెప్పేది ఏం లేదు, కానీ మంచి సంగీత ప్రియుడు, మమ్మల్ని బాగా ఆదరించి అభిమానించిన వాడు. అన్నమాచార ప్రాజెక్ట్ అనే ఒక అద్భుతమైన సంస్థని స్థాపించి ఈ సంకీర్తనలు జనంలోకి ఈ రోజున ఇలా వెళ్ళినాయి అంటే వీటన్నిటి వెనుక పివిఆర్కే ప్రసాద్ గారి దివ్య హస్తం ఉంది. ఆ పుణ్యం అంతా ఆయనకి దక్కుతుంది. అయితే ఈ సందర్భంగా మీరు మీ గురువు గారు నేదురు కృష్ణమూర్తి గారికి గురుదక్షిణగా ఆయన స్వరపరిచినటువంటి ముద్దుగారే యశోదం పాట పాడితే బాగుంటుందండి. అలాగే ఇప్పుడు ఇప్పుడు కట్ చేసాం పాడండి. ముద్దుగారే యశోద ముంగిటి ముక్కేము వీడు ఇద్దరాని మహిమల దేవకి సూతుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్తేము వీడు తిద్దరాని మహిమల దేవకి సూతుడు. కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాల జలనిధిలోన పాయని దివ్యరత్నము బాలుని వలదిరిగి పద్మనాభుడు వలదిరిగి పద్మనాభుడు బాలుని వలదిరిగి పద్మనాభుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్తేము వీడు తిద్దరాని మహిమల దేవకి సూతుడు. తిద్దరాని మహిమల దేవకి సూతుడు. చాలా అద్భుతం గురువు గారు, అసలు గురువు గారిని దింపేశారు. గురుదక్షిణ చెల్లించుకున్నారు, ఆయన ఆత్మ ఎక్కడున్నా సరే సంతోషిస్తుంది. అదే వారి గురు వారి రుణం తీర్చుకునేది కాదండి బాబు, వారి రుణం మేము తీర్చుకోలేము. గురువు గారి ఆశీస్సులు ఉంటే చాలు, మాకు అదే ప్రాణం. తర్వాత ఇంకో చిన్న విషయం అండి, మీరు జానపద సంగీత బాణిలో ఎంతో ధైర్యం చేసి శంకరాభరణం రాగంలో పక్కా శాస్త్రీయ సంగీతంలో వైవిధ్యం చూపిస్తూ వలపులు వలపులు వయ్యాళి వయ్యాళి కీర్తన అద్భుతంగా సృష్టించారు. నిజం కదండి అది? ఎవ్వరు క్రియేట్ చేయలేదు ఆ కీర్తన. అది కొంచెం శ్రోతల కోసం కొంచెం మచ్చుకు వినిపిస్తారా అండి? పల్లవి ఒకటి పాడతా వినండి. వల్లపులు వల్లపులు వయ్యాళి వల్లపులు వల్లపులు వయ్యాళి చల్లమరి మరుడును సమేళి వల్లపులు వల్లపులు వయ్యాళి చల్లమరి మరుడును సమేళి వల్లపులు వల్లపులు వయ్యాళి వల్లపులు వల్లపులు వయ్యాళి. సూపర్ అండి, సూపర్, చాలా బాగా పాడారు గురుగారు. సంకీర్తనల ప్రవాహం, శ్రీ బాలకృష్ణ ప్రసాద్ సంకీర్తనల ప్రవాహం, అన్నమాచార్య కీర్తనలు కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు. మరి మనిషిని మంచి మార్గంలో పెట్టడానికి సంగీతం ఎంతవరకు దోహదపడుతుంది, ఈ తరం గాయని గాయకులకు మీరు ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ ఏంటి, ప్రాథమిక సూత్రాలు? ఈనాటి గాయని గాయకులకి ఏ రకంగానూ సలహా అని చెప్పడానికి
బాధపడుతున్నాను అని చెప్పాలా సంతోషిస్తున్నాను అని చెప్పాలో తెలియదు నాకు. ఎందుకంటే ఎవరు ఎవరి మాట వినేటట్టుగా లేరు. నువ్వెవరు చెప్పడానికి నీకు ఒక్కడికే తెలుసా ఇలాంటి బోలెడన్ని ప్రశ్నలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అలాంటివన్నీ సంధిస్తూ ఉంటారు. వాళ్ళని ఎదుర్కొని సమాధానం చెప్పే అంత శక్తి నాలాంటి వాళ్ళకి ఏం లేదు. కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళే సరైన పాట విని సరైన పద్ధోరణులు ఆలోచించి ఓపికగా సాధన చేసి వాళ్ళ ఆత్మతృప్తికి 10 మంది విజ్ఞులు విద్య తెలిసిన వాళ్ళు బాగుంది నాయన బాగుందమ్మా అని అనడానికి తగినంత సాధన చేసి వాళ్ళు ఆనందించి ఇతరులను ఆనందింపజేయాలి. అది వాళ్ళే నిర్ణయించుకోవాల్సిన అంశం. అంతేగాని ఎవరికి ఎవరు ఏం చెప్పేటట్లేదు. నేను అంత అంత సమర్థుని కాదని నా అభిప్రాయం. అయ్యయ్యో అదేంటి గురువు గారు, మీరు చాలా సమర్థులు, మీరు చెప్పేవే వేదం మనకి ఇక్కడ. అట్లాగే చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా సరే చక్కటి పాట మీరు క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరాజనం ఆ పాట ఒక్కటితో ఈ కార్యక్రమం ముగిద్దాం గురువు గారు. అలాగే అలాగే అలాగే. పగటు శ్రీ వెంకటేశు పటపురాణి నెగడు సతి కళలకును నీరాజనం జగతి నలమేల్మంగ చక్కదనముల కల్ల జగతి నలమేల్మంగ చక్కదనముల కల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం 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 క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 న్యూరో సర్జన్ డాక్టర్ వెంకటరమణ గారు ఆపరేషన్ థియేటర్ లో కూడా మీ కీర్తనలు వింటూ పేషెంట్స్ కు ఆపరేషన్ చేస్తారు. మరి సంగీతానికి ఉన్నటువంటి నెల్లూరు డాక్టర్. అవునండి. కాకపోతే ఏంటంటే మాకల్లా చిన్న బాధ ఏంటంటే మీ అభిమానులకు శ్రోతలకు మీరంటే ఇష్టపడే వాళ్ళకి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ మీకు సంబంధించి మంచి గుర్తింపు రాలేదని చెప్పి బాధపడుతూ ఉంటాం అండి. పద్మశ్రీ గాని అలాంటివి అవార్డు రాలేదు సార్. బాధే వద్దు, ఏం బాధ లేదు. దొరికిన దాంతో సంతోషపడాలి. కానీ ఎప్పుడు చూసినా ఏదో రాలేదు ఏదో రాలేదు అనుకుంటే మనశ్శాంతి లేకుండా పోతుంది. అందరు వింటున్నారు మీలాంటి వాళ్ళు, అందరి మనసుల్లో నేను ఉన్నాను చాలు. అంతకు మించి ఏం కోరుకునేది లేదు. అయితే ఈ భూమిపై మనిషి ఉనికి ఉన్నంత వరకు, తిరుమల వెంకన్నను భక్తులు దర్శించేంత వరకు, స్వామిని స్మరించేంత వరకు, అన్నమయ్య సంకీర్తనల గాన ప్రవాహం పరవళ్ళు తొక్కేంత వరకు కూడా అపర అన్నమయ్య గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు చిరంజీవేనండి. సంగీత ప్రియుల గుండె చప్పుడై సంకీర్తనలను సవ్వడి చేస్తూనే ఉంటాడు ఆయన. ఆయన జన్మ ధన్యం, ఆయన జీవితం ధన్యం, ఆయన కీర్తి అజరామరం. శతమానం భవతి శతాయుష్మాన్ భవ అని కోరుకుంటున్నాం. ఆయన నడయాడినటువంటి కాలంలో, అలాగే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా తెలుగన్నారై రేడియో ద్వారా మీతో మాట్లాడేటువంటి పూర్వజన్మ అదృష్టం, పూర్వజన్మ సుకృతం మాకు లభించినందుకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫున, ప్రత్యేకంగా నారుమంచి తరఫున
అందరి తరఫున ఇప్పుడు మాట్లాడిన శ్రోతలందరి తరఫున మీకు పాదాభివందనాలు గురువు గారు, పాదాభివందనాలు. మరి అలాగే బాలకృష్ణ ప్రసాద్ గారికి కూడా ఈ తమ అమూల్యమైనటువంటి విలువైనటువంటి సమయాన్ని కేటాయించినందుకు సర్వదా శతదా కృతజ్ఞతలు అర్పిస్తూ నార్మన్ చీజ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.